అయితే కొందరు ఏమంటారంటే స్వస్థతలు లేవు, స్వస్థతలు ఎప్పుడు ఆగిపోయాయి అని అంటూ ఉంటారు. ఒకవేళ అదే మాట వాస్తవమై ఉన్నట్లయితే ఈరోజు నేను సజీవునిగా ఉండేవాడిని కాదు ప్రియదేవిమిట్లారా, నేను బ్రతికి ఉండేవాడిని కాదు, మీ ముందు ఈ విధంగా నిలబడి ఉండేవాడిని కాదు. ఎందుకు అని అంటే దేవుడు నా జీవితంలో గొప్ప అద్భుతాన్ని చేశాడు, నా జీవితంలో స్వస్థతను అనుగ్రహించినాడు, మరణాపాయంలో నుండి నన్ను తప్పించి నన్ను స్వస్థపరిచి నన్ను విడిపించి ఇదిగో ఈ దినం నన్ను సజీవునిగా ఉంచాడు. నేను మాత్రమే కాదు, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి చాలామంది నా వలె స్వస్థతను విడుదలను పొందుకున్నటువంటి వారు ఉన్నారు. కాబట్టి ప్రియదేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో రాయబడిన విషయం ఏంటనంటే యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులను పరిచర్య నిమిత్తం పంపిస్తూ వారికి సమస్తము పైన అధికారాన్ని ఇచ్చాడు. అదేవిధంగా స్వస్థపరిచే వరాన్ని కూడా యేసుక్రీస్తు ప్రభువారు వారికి అనుగ్రహించి ఉన్నాడు. అయితే పరిచర్య నిమిత్తం బయలు వెళ్ళినటువంటి ఆ శిష్యులు ఆ వరాలను అధికారాన్ని పొందుకొని అనేక ప్రాంతాలను తిరుగుతూ దేవుడు వారికిచ్చిన వరాన్ని ఉపయోగించుకొని ఎప్పుడైతే ప్రార్థన చేయటం ప్రారంభం చేశారో, రోగుల నిమిత్తం ఎప్పుడైతే వారు ప్రార్థించారో, దేవుడు వారి జీవితంలో గొప్ప స్వస్థతను విడుదలను అనుగ్రహించినట్లుగా అనేక అద్భుత ఆశ్చర్య కార్యాలను జరిగించినట్లుగా మనం లేఖనాలలో చూస్తూ ఉన్నాం. అయితే ఈ దినాలలో అందరికీ ఆ స్వస్థత వరం అనేది లేకపోవచ్చు. అంత మాత్రమున స్వస్థత వరం లేదని మనం అనడానికి వీలు లేదు, స్వస్థతలు జరుగుతలేవని మనం అనడానికి వీలు లేదు. ఆ స్వస్థత వరం కలిగినటువంటి దైవజనులను మనము విమర్శించటానికి ఏమాత్రం కూడా వీలు లేదు. ప్రియదేవుని బిడ్డలారా, నీవు అమెరికా చూడకపోవచ్చు, నీవు అమెరికాకు వెళ్ళకపోవచ్చు, అంత మాత్రాన అక్కడ అమెరికా లేదని కాదు, కానీ వెళ్ళిన అనుభవము చూసిన అనుభవము నీకు లేదు కాబట్టి నీవు అలా మాట్లాడుతున్నావు. కానీ అక్కడ ఖచ్చితంగా అమెరికా ప్రాంతం అనేది ఉన్నది. అదేవిధంగా స్వస్థత వరం అనేది నీకు లేనంత మాత్రాన స్వస్థత వరం లేదని, స్వస్థతలు జరుగుతలేవని మనం అనటానికి ఏమాత్రం కూడా వీలు లేదు. దేవుని వాక్యంలో వ్రాయబడింది, దేవుడు ఎవరి సామర్థ్యం కొలది వారికి వరములను పంచి ఇచ్చినట్లుగా వాక్యం సెలవిస్తుంది. పౌలు కూడా కొరింతి సంఘానికి పత్రికను రాస్తూ ఇదే మాటను ప్రస్తావించాడు. కొరింతీలకు రాసిన మొదటి పత్రిక 12:4 నుంచి మనం చూసినట్లయితే అక్కడ వ్రాయబడినటువంటి మాటలు ఈ విధంగా ఉన్నాయి. కృపా వరములు నానా విధములుగా ఉన్నవి, కానీ ఆత్మ ఒక్కడే. మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి, కానీ ప్రభువు ఒక్కడే. నానా విధములైనటువంటి కార్యములు గలవు, కానీ అందరిలోనూ అన్నింటిని జరిగించు దేవుడు ఒక్కడే. కాబట్టి అయినను అందరి ప్రయోజనము కొరకు ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. ఏలయనగా ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధివాక్యము, మరి ఒకనికి ఆ ఆత్మను అనుసరించి జ్ఞానవాక్యము, మరి ఒకనికి ఆ ఆత్మ వలననే విశ్వాసమును, మరి ఒకనికి ఆ ఒక్క ఆత్మ వలననే స్వస్థపరచు వరములను, మరి ఒకనికి అద్భుత కార్యములను చేయు శక్తియు, మరి ఒకనికి ప్రవచన వరమును, మరి ఒకనికి ఆత్మల వివేచనయు, మరి ఒకనికి నానావిధ భాషలను, మరి ఒకనికి భాషల అర్థము చెప్పు శక్తియు అనుగ్రహింపబడి ఉన్నవి. అయినను వీటన్నింటినీ ఆ ఆత్మ ఒక్కడే తన చిత్తానుసారముగా తన చిత్తము చెప్పున ప్రతి వానికి ప్రత్యేకముగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలుగ చేయుచున్నాడని దేవుని లేఖనాలలో వ్రాయబడింది. కాబట్టి ఇన్ని రకాలైనటువంటి ఆత్మ వరములను జరిగించే వారు ఎవరు అనంటే పరిశుద్ధాత్మ దేవుడు. కాబట్టి ఒక వరం కలిగినటువంటి మనం మరొక వరం కలిగినటువంటి వారిని విమర్శింపకూడదు. ఒక వరం కలిగినటువంటి మనం ఇక మిగతా వరాలు లేవని మనము చెప్పకూడదు. మనం మనకు సంఘక్షేమాభివృద్ధి కొరకై, మన క్షేమాభివృద్ధి కొరకై ప్రతి ఇప్పుడు చెప్పబడినటువంటి ప్రతి వరము మనకు అవసరమై ఉన్నది. అయితే శ్రేష్టమైనటువంటి వరములను మనం అపేక్షిస్తూ వాటిని పొందుకోవటానికి
మనము ప్రయాసపడుచు ప్రస్తుతం దేవుడు మనకిచ్చిన ఈ వరములను దేవుని కొరకై వాడుతూ దేవుని గూర్చిన సర్వసత్యములోనికి వాక్యపు ప్రత్యక్షతలోనికి ప్రజలను మనము నడిపించాలి. ఇది దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది.